టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ మీన్. ఓకే, సో ఎప్పుడైనా సరే సింగిల్ అనే వర్డ్ వచ్చింది అంటే మనం పాపులేషన్కి శాంపుల్కి మధ్యలో మనం టెస్ట్ చేస్తున్నట్టు. ఓకేనా? సో దీనికి మనం ఇప్పుడు ప్రొసీజర్ రాసుకుందాము. ఓకే, లెట్ x1, x2 అండ్ సో ఆన్ xn be a random sample of size n from a normal population. Okay, from a normal population with mean mu and variance sigma square. Okay, variance sigma square. So we all know that మనకి తెలిసిననా ఫస్ట్ స్టెప్ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి తెలుసు, నల్ హైపోథసిస్ అనేసి. ఓకే, సో నల్ హైపోథసిస్ మనందరికీ తెలుసమ్మా. నల్ హైపోథసిస్ అనేది దేంతో డినోట్ చేసుకుంటాము? హెచ్ నాట్తో డినోట్ చేసుకుంటాము. ఓకేనా? సో నల్ హైపోథసిస్ ఏమని రాస్తాము ఇక్కడ మనం సింగిల్ మీన్కి ప్రొసీజర్ రాస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం సింగిల్ మీన్ ఉన్నప్పుడు ఏ రెండింటి మధ్యలో టెస్ట్ చేయాలని అనుకున్నాము? పాపులేషన్కి శాంపుల్కి మధ్యలో టెస్ట్ చేయాలనేసి అనుకున్నాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం రాస్తాం మనం? దేర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ మీన్ అండ్ పాపులేషన్ మీన్. ఓకేనా? శాంపుల్ మీన్కి పాపులేషన్ మీన్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు అనేసి మనం నల్ హైపోథసిస్లో స్టేట్మెంట్ రాసుకుంటాం. మరి దాన్ని మనం సింబాలిక్గా రిప్రజెంట్ చేయాలి అంటే హెచ్ నాట్ సచ్ దట్ మ్యూ ఈక్వల్స్ టు ఎక్స్ బార్. సో మ్యూ అంటే మనకి తెలుసు పాపులేషన్ మీన్ అని, ఎక్స్ బార్ అంటే తెలుసు శాంపుల్ మీన్ అని. ఇదేంటి మనకి? నల్ హైపోథసిస్. ఓకేనా? నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో ఆల్టర్నేట్ అంటే ఏంటి? నల్ హైపోథసిస్కి ఆపోజిట్ అన్నమాట. సో హైపోథసిస్ దీన్ని మనం దేంతో డినోట్ చేసుకుంటాం? H1తో డినోట్ చేసుకుంటాం ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అనేది. ఓకేనా? సో ఇక్కడ దేర్ ఈజ్ నో అని రాసాం కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటాం? దేర్ ఈజ్ ఏ. ఓకే, ఆల్టర్నేట్ అనేసి అనుకున్నాం కదా, ఇక్కడ లేదు అనుకుంటే ఇక్కడ ఏం రాసుకుంటాం? ఉంది అనేసి రాసుకుంటాం అన్నమాట. సో దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ difference between the sample mean and population mean. Okay na? So idu vachese alternate. మరి థర్డ్ స్టెప్ ఏంటి? మనందరికీ తెలుసు థర్డ్ స్టెప్ వచ్చేసి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. మనం దేంతో డినోట్ చేసుకుంటాం? ఆల్ఫాతో డినోట్ చేసుకుంటాం. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి మనకేంటి? ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ ఏం రాసుకుంటాం? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ టు ఫిక్స్ the level of significance at given value. So ఏదైతే వాల్యూ ఇస్తారో అక్కడ మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఫిక్స్ చేస్తాము. అది మేబీ 90% కావచ్చు, 95% కావచ్చు, 98% కావచ్చు, ఓకే 5%, 1%, 2% అని కూడా అనొచ్చు. సో అది అక్కడ క్వశ్చన్లో ఏదైతే అడిగారో అక్కడ మనం టేబుల్ వాల్యూ ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ క్వశ్చన్లో మనకి ఎటువంటి వాల్యూ ఇవ్వకపోతే మనం అప్పుడు 95% దగ్గర ఫిక్స్ చేస్తాం టేబుల్ వాల్యూ అనేది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్.
సో టెస్ట్ స్టాటిస్టిక్ ఎప్పుడు కూడా నాన్న మనం ఏం చేస్తాము, నల్ హైపోథెసిస్ని బేస్ చేసుకొని ఈ టెస్ట్ స్టాటిస్టిక్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అందుకనే ఇక్కడ ఏం రాస్తాం మనం, అండర్ నల్ హైపోథెసిస్ ద టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ గివెన్ బై ఏంటి, z = x̄ - μ/σ/√n. సిగ్మా అనొచ్చు లేకపోతే ఎస్ అని కూడా అనొచ్చున్నాను మనం. ఓకే, సో ఫార్ములా ఏంటి, మోడ్ కంపల్సరీ ఉంటుంది మనకి. సో x̄ - μ/σ/√n. ఓకే, దట్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0 and variance 1. ఓకేనా, సో ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది కాబట్టి టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ మీన్ అనేది ఏంటిది, లార్జ్ శాంపుల్ అనేది ఎలా డిసైడ్ చేస్తాము, శాంపుల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. శాంపుల్ సైజ్ అనేది మనకి గ్రేటర్ దెన్ 30 ఉంటే అది మనకి లార్జ్ శాంపుల్. సో లార్జ్ శాంపుల్ చేస్తున్నాం కాబట్టి జెడ్ అనే టెస్ట్ అంటే నార్మల్ టెస్ట్ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకొని మనం టెస్ట్ స్టాటిస్టిక్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేసి ఏంటి, మనకి ఎప్పుడైనా సరే టేబుల్ వాల్యూ అనేది గ్రేటర్ ఉండాలి, మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ కంటే టేబుల్ వాల్యూ గ్రేటర్ ఉండాలి, అప్పుడు మనం నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేస్తాము. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ జెడ్ టేబుల్ కంటే కూడా జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈజ్ లెస్ దెన్ జెడ్ టేబుల్ దెన్ యాక్సెప్ట్ నల్ హైపోథెసిస్. అదర్వైజ్ ఏం చేస్తాం మనం, నల్ హైపోథెసిస్ని రిజెక్ట్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ టెస్ట్ ప్రొసీజర్ ఫర్ సింగిల్ మీన్. సో అలానే మనం డిఫరెన్స్ ఆఫ్ మీన్ కూడా చూద్దాము. ఓకేనా, టెస్ట్ ప్రొసీజర్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏంటన్నా, టెస్ట్ ప్రొసీజర్ ఫర్ లేకపోతే టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని కూడా రాయొచ్చు మనం. సో టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, వన్ సెకండ్, ఓకే, టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అనొచ్చు, టూ మీన్స్ అని కూడా రాయొచ్చు నాన్న. ఓకేనా, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. ఓకే, సో ఇక్కడ టూ అనే వర్డ్, డిఫరెన్స్ అనే వర్డ్ అంటే నథింగ్ బట్ టూ కదా మీనింగ్. సో టూ వచ్చింది అంటే కంపల్సరీ మనం ఏ రెండింటి మధ్యలో టెస్ట్ చేస్తాము, రెండు శాంపుల్స్ మధ్యలోనే మనం టెస్ట్ చేస్తామన్నమాట. ఓకేనా, సో దానికోసం మనం ఇక్కడ ఏమనుకుంటాం, లెట్ x̄ బి ద మీన్ ఆఫ్ శాంపుల్ ఆఫ్ సైజ్ n1, ఓకే, ఆఫ్ సైజ్ n1 ఫ్రమ్ ద పాపులేషన్. మనం తీసుకునే శాంపుల్ ఎక్కడి నుంచి, పాపులేషన్లో నుంచే కదా, అందుకనే ఫ్రమ్ ద పాపులేషన్ విత్ మీన్ μ1 and variance σ1² / n1. ఓకేనా, అలానే ఇంకొకటి కూడా కావాలి కదా మరి మనకి, అందుకనే లెట్ x̄ బి ద మీన్ ఆఫ్ అనదర్ శాంపుల్ ఆఫ్ సైజ్ ఏంటి, n2. ఓకే, ఫ్రమ్ అనదర్ పాపులేషన్, సేమ్ పాపులేషన్ కాదు, ఇంకొక పాపులేషన్లో నుంచి కలెక్ట్ చేసిన శాంపుల్ అన్నమాట. ఓకే, ఫ్రమ్ అనదర్ పాపులేషన్ విత్ మీన్ μ2 అండ్ వేరియన్స్
సిగ్మా 2² / n² ఓకేనా? ఇదేంటి మనకి ఏమేమి వేరియబుల్స్ కావాలో అవి తీసుకున్నాం అన్నట్లు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనందరికీ తెలుసు కదా, ఏంటి? నల్ హైపోథసిస్. ఓకే, సో నల్ హైపోథసిస్ మనం హెచ్ నాట్తో డినోట్ చేసుకుంటాము. ఓకే, సో నల్ హైపోథసిస్ ఏంటి? దేర్ ఈస్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ టూ శాంపుల్ మీన్స్. ఓకేనా? ఇక్కడ పాపులేషన్ అనే వర్డ్ రాదు. పాపులేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? సింగిల్ అనే వర్డ్ వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఆఫ్ అనేసి వచ్చింది. డిఫరెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని యూస్ చేస్తాం? టూ కంపల్సరీ యూస్ చేస్తాం. అందుకనే టూ అనే వర్డ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి రెండు కూడా శాంపుల్స్ అయ్యే ఉండాలి. బిట్వీన్ టూ శాంపుల్ మీన్స్. ఓకేనా? సో దీన్ని సింబాలిక్గా మనం ఏం రాస్తాం? హెచ్ నాట్ సచ్ దట్ x1 bar ఈక్వల్స్ టు x2 bar, రెండు కూడా శాంపుల్స్ కాబట్టి. మరి ఆల్టర్నేటివ్ హైపోథసిస్. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏంటి? h1. ఓకే, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ h1. సో దీన్ని ఏం రాసుకుంటాం? ఇక్కడ దేర్ ఈజ్ నో అని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఏం రాసుకోవాలి? దేర్ ఈజ్ ఏ అని రాసుకోవాలన్నమాట. ఓకే, సో దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ టూ శాంపుల్ మీన్స్. ఓకేనా? సో సింబాలిక్గా దీన్ని మనం ఎలా రాసుకుంటాము? h1 సచ్ దాట్ x1 bar నాట్ ఈక్వల్స్ టు x2 bar. అంటే ఇక్కడ 3 కండిషన్స్ రాసుకోవచ్చు. నాట్ ఈక్వల్స్ టు అంటే అది లెస్ దాన్ ఉండొచ్చు, లేకపోతే గ్రేటర్ దెన్ కూడా ఉండొచ్చు అని. ఓకేనా? 3 స్టేట్మెంట్స్ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకే, సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనందరికీ తెలుసు, దేనితో డినోట్ చేసుకుంటాం? మనం ఆల్ఫాతో డినోట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? టు ఫిక్స్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ at given value. So ఇచ్చిన వాల్యూ దగ్గర మనం లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ని ఫిక్స్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి మనకి? టెస్ట్ స్టాటిస్టిక్. సో టెస్ట్ స్టాటిస్టిక్ అంటే ఏంటన్నా? సో ఎప్పుడు కూడా టెస్ట్ స్టాటిస్టిక్ ని దేన్ని బేస్ చేసుకొని చేస్తాం మనం? అండర్ నల్ హైపోథసిస్. The test statistic is given by ఏంటి? సో మనకి ఫార్ములా ఏంటి? given by z equals to x1 bar - x2 bar / ఓకే σ1² / n1² √ (σ2² / n²). ఒకవేళ మనకి ఇక్కడ σ1, σ2 అనేవి సేమ్గా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని మనం సిగ్మా అంటాం. నాన్న ఇక్కడ మనం s1, s2 కూడా యూస్ చేయొచ్చు. దేర్ ఈజ్ నో రాంగ్ ఇన్ ఇట్. సో అప్పుడు ఫార్ములా కంపల్సరీ నాన్న మోడ్ అనేది ఉంటుంది. సో జెడ్ ఈక్వల్స్ టు ఫార్ములా అప్పుడు ఏమైంది? x1 bar - x2 bar / σ√(1/n1 + 1/n2) దట్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 0 అండ్ వేరియన్స్ 1. దిస్ ఈస్ టెస్ట్ స్టాటిస్టిక్. సో ద లాస్ట్ స్టెప్ ఈస్ నథింగ్ బట్ కన్క్లూజన్. ఓకే, సో కన్క్లూజన్. సో వాట్ ఈస్ కన్క్లూజన్? మనకి మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి టేబుల్ వాల్యూ కంటే.
సో అప్పుడు మనం నల్ హైపోథెసిస్ని ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. సో జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈస్ లెస్ దాన్ జెడ్ టేబుల్ వాల్యూ, దెన్ యాక్సెప్ట్ వాట్ నల్ హైపోథెసిస్. ఓకే, అదర్వైజ్ రిజెక్ట్ నల్ హైపోథెసిస్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొసీజర్ ఆఫ్ సింగిల్ మీన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ప్లీజ్ ఇఫ్ యు ఆర్ న్యూలీ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యు లైక్, డోంట్ ఫర్గెట్ టు గివ్ ద లైక్. సో మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే, ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ ఇలాంటి ఆన్సర్ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తుంటేనని వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట. సో అందుకనే మీరు ఎంత లైక్ చేస్తే ఈ వీడియో అనేది మనలాంటి ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనమాట, వాళ్ళకి రీచ్ అవుతుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.